మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా తన సినిమాల ద్వారా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పటికే గద్దలకొండ గణేష్ గిఫ్ట్ టూ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బర్ హిట్స్ను సొంతం చేసుకుని మంచి ఫామ్లో ఉన్నాడు ఈ మెగా ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతం ఈ మెగా హీరో కిరణ్ కుర్రపాటి అనే దర్శకుడితో గని అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది అయితే వరుణ్ తేజ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో చాలా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది గతంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు కొన్ని డిసెంబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి వరుణ్ తేజ్ మొదటి సినిమా అయిన ముకుంద రెండు వేల పద్నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన విడుదల కాగా ఆ సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ కూడా రెండు వేల డిసెంబర్ పదిహేడున విడుదలైంది అది కూడా ఆడియన్స్ ని మెప్పించలేదు ఇక రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అంతరిక్షం సినిమాను విడుదలైంది ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని రాబట్టలేదు ఇలా వరుణ్ తేజ్ కెరీర్లో డిసెంబర్ నెలలో విడుదలైన ఈ మూడు సినిమాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు ఇక ఇప్పుడు నాలుగోసారి ఈ హీరో నటిస్తున్న గనీ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదలకు సిద్ధమైంది మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను సొంతం చేసుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి వరుణ్ తేజ్ డిసెంబర్ సెంటిమెంట్ని గనీ సినిమా బ్రేక్ చేస్తుందా లేక అది కూడా అదే లిస్టులో చేరుతుందా అనేది చూడాలి ఇక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలు బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టితో పాటు కన్నడ హీరో ఉపేంద్ర సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం